నా పేరు ధనలక్ష్మి అండి. నేను ఇక్కడ సుందరి నగర్ కట్ట మీద ఉంటామండి. మా పాపకి 2 సంవత్సరాల క్రితం దగ్గు జలుబు గొంతు నొప్పితో బాధపడుతున్నామండి. బాగా అసలు శ్వాస కూడా తీసుకోలేకపోతుంది. జలుబేమో అనుకొని జ్వరమేమో అనుకొని నేను ఇక్కడ మణిపాల హాస్పిటల్కి తీసుకొచ్చానండి. ఉదయ్ సార్ దగ్గరికి మేము తరచూ తీసుకొస్తాం. ఆయనకి చూపించండి సార్కి. లోపల గొంతులో బాగాలేదమ్మా, ముక్కులో ఎడిరియన్స్ ఉన్నాయి, గొంతులో టాన్సర్స్ ఉన్నాయి, ఊపిరి శ్వాస కూడా తీసుకోవటం కష్టమవుతుంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. మాకైతే బాగా భయం వేసింది. సందీప్ సార్ ఉన్నారమ్మా, బాగా చేస్తారు, నువ్వు దిగులు పడద్దని ఆయన నాకు ఎంతో చెప్పారు. సందీప్ సార్ని కలిసాము. ఆయన అన్నారు, అమ్మ పాపకి ఇబ్బంది ఏమవుతు, నువ్వు భయపడమాక, మేము చేస్తాము, బాగుంటుంది పాప. అసలు ఆ పాప ఫుడ్ కూడా తీసుకోవటం చాలా కష్టంగా ఉండేది. పడుకుంటే రాత్రులు ముక్కులో నుంచి శ్వాస లేదు, గొంతులో నుంచి శ్వాస లేదు. తన్ను చూసి మేము 2 రోజులు ఏడుచుకున్నాం నిజంగా అండి. తర్వాత సార్ దగ్గరికి తీసుకొచ్చాం, సందీప్ సార్తో మాట్లాడాం, సెజరింగ్కి రికవర్ అయ్యాం, ఇంట్లో ఫ్యామిలీ అందరికీ చెప్పి అర్జెంటుగా ఆపరేషన్ చేయించామండి. మా పాప ఇప్పుడు ఎంతో హెల్దీగా ఉంది. పొద్దున్న ఆపరేషన్ చేశారు, సాయంత్రం కల్లా లెగ్స్ తిరిగిందండి పాప. మేము నిజంగా చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఎంతో బాధపడ్డాం, నాకు ఒక్క పాప అయినండి. ఆ పాప కోసమే మేము ఇంత బాధపడుతున్నాం. ఆపరేషన్ చేశాక ఇప్పుడు పాప చాలా బాగుందండి, హెల్దీగా ఉంది. ఇలాగే పిల్లల తల్లి ఒకవేళ ఎవరైనా బాధపడితే కనుక మీరు బాధపడద్దండి, సార్తో చేయించుకోండి. పిల్ల హెల్దీగా ఇప్పుడు, వెయిట్ కూడా అప్పుడు 20 ఉండేదండి, ఇప్పుడు 33 ఉంది. ఫుడ్ బాగా తీసుకుంటుంది, చక్కగా స్కూల్కి వెళ్తుంది, ఆరోగ్యంగా ఉందండి. తెలియక అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఈ సార్ దగ్గర చూపించుకోమని నేను అడుగుతున్నాను. నేను హెల్దీగా ఉన్నాను, ఆకలి వస్తుంది, ఫుడ్ బాగా తీసుకుంటున్నాను. ఉదయ్ సార్కి, సందీప్ సార్కి, మణిపాల్ టీంకి థ్యాంక్స్ అండి.